అభిమానానికి అనుభవం తోడైతే వైసీపీ అధినేతకు ప్రజాభిమానంలో సాటి ఎవరూ లేరు. పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు ఎక్కడికి వెళ్ళినా జనం ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించిన జగన్ వెంట అనేక మంది పార్టీ నేతలు అనుసరిస్తున్నారు. కానీ వైఎస్ కుటుంబం కోసం నిలబడే ఎంతోమంది రాజకీయ అనుభవజ్ఞులు జగన్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారి వద్దకు జగన్ వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. వారి మద్దతు సహకారం కోరాలి. 2019 ఎన్నికల్లో నవార్ నెవర్ అనే విధంగా సాగే వైసీపీ పోరాటానికి ప్రజాభిమానంతో పాటుగా ప్లానింగ్ చాలా ముఖ్యం. వైఎస్తో కలిసి ఎన్నో ఎన్నికల్లో కష్ట నష్టాలు ఎదుర్కొన్న కేవీపీ లాంటి వారి సహకారం మేలు చేస్తుంది. పాదయాత్ర ముందు రామోజీ లాంటి వారి వద్దకు వెళ్లి జగన్ కలిశారు. నాడు వైఎస్ను నమ్ముకున్న ఎంతోమంది నేడు జగన్ వైపు చూస్తున్నారు. చంద్రబాబు బలాలు బలహీనతలు తెలిసిన ఇలాంటి సీనియర్ రాజకీయ నేతలను కలుపుకుని వెళితే జగన్కు ఇక తిరుగుండదనేది సుస్పష్టం. జగన్ పాదయాత్ర 10 రోజులు దాటుతోంది. ప్రతిరోజు వేలాది మంది జనంతో మమేకమవుతున్నారు. ఇప్పటికే 110 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ యాత్ర దాదాపు 7 నెలల పాటు సాగే అవకాశముంది. జగన్కు ప్రజాభిమానంపై ఎవరికీ సందేహం లేదు. ప్రస్తుతం ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవడం కోసం యాత్రకు బ్రేక్ వచ్చి హైదరాబాద్లో జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. గత శుక్రవారం యాత్రకు బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరైన జగన్ తన ఇంటికి కూడా వెళ్లలేదు. హైదరాబాద్లో తన సన్నిహితుడైన రాజకీయ వ్యవహారాలు చూసే ఓ ముఖ్యుడి ఇంటిలో బస చేశారు. అక్కడి నుండి తిరిగి పాదయాత్ర జరిగే ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇంత కమిట్మెంట్ ఉన్న జగన్ తనకు అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ సీనియర్ల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పాదయాత్రకు ముందు జగన్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. విభేదాలను పక్కన పెట్టి తన లక్ష్యం చేరుకునే క్రమంలో భాగంగా ఆయన వద్దకు వెళ్లారు. అదేవిధంగా నాటి వైఎస్ సహచరులు ఎంతోమంది జగన్పై సానుకూల దృక్పథంతో ఉన్నారు. అటువంటి వారి సహకారం మద్దతు జగన్ కోరినట్లయితే పార్టీకి అది ఖచ్చితంగా మేలు చేసే అంశమే అవుతుంది. రాజకీయంగా చంద్రబాబు బలాలు బలహీనతలపై పూర్తి అవగాహన ఉన్న కేవీపీ ఉండవల్లి వంటి వారి సహకారం తీసుకోవడం వలన మేలే గాని ఎక్కడా నష్టం లేదు. ఎన్నికల్లో జనాభిమానం ఎంత ముఖ్యమో పోలాండ్ పొలిటికల్ మేనేజ్మెంట్ అంతే ముఖ్యం. ఈ విషయం 2014 ఎన్నికల్లో అంత జనాభిమానం కనిపించిన నంద్యాల ఉప ఎన్నికల్లోనూ వైసీపీ నేతలకు స్పష్టమైంది. ఎన్నికల సమయానికి సరంజామా సిద్ధం చేసుకోవడం, ఆ సిద్ధం చేసుకున్న దానిని క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం, అందుకోసం అనుభవంతో ముందుకు నడిపించే నాయకులు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు పార్టీ వ్యూహకర్త సైతం అదే సూచిస్తున్నారు. వైఎస్తో సన్నిహితంగా మెలిగిన నేతలను తన వైపు తిప్పుకునేలా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. ఏపీలోని 13 జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంపై అవగాహనతో పాటుగా టీడీపీకి అక్కడి అనుకూల ప్రతికూల అంశాలపై వారికున్న అవగాహన కూడా వైసీపీ వ్యూహాలకు మేలు చేసే అంశమే. సభలకు ఎంతగా జనం హాజరైనా, ఎంతగా ప్రచారం చేసినా అధికార పార్టీ కుయుక్తులను ఎదుర్కోవడానికి ఖచ్చితంగా బహుముఖ వ్యూహాలు అవసరం. గతం కంటే జగన్లో చాలా మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ఉండవల్లి లాంటి వారు జగన్కు పరోక్షంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా జగన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కలవడం, మద్దతు కోరడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు, పార్టీకి అనుభవజ్ఞులు దగ్గరవుతారు. కేవీపీ లాంటి వారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సహకారం అందించడానికి నో అని చెప్పే పరిస్థితులు లేవు. గత శుక్రవారం కోర్టు కోసం వచ్చి తనకు రాజకీయంగా వ్యవహారాలు చూసే సన్నిహిత వ్యక్తి ఇంట్లో బస చేసిన జగన్ ఈసారి కేవీపీ లేదా మరో శ్రేయోభిలాష్ ఇంటికి వెళ్లి కలిసినట్లయితే ఖచ్చితంగా సహకారం ఉంటుందని పార్టీ నేతలు సైతం అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ వైసీపీపై అభిమానం ఓట్లు కురిపించినా వైసీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చిన సందర్భాలు మాత్రం కేవలం మేనేజ్మెంట్ లేకనే అనేది అందరికీ తెలిసిన విషయమే. వ్యూహాలు మాత్రమే అందించే పీకే లాంటి వారు ఉన్నా క్షేత్రస్థాయిలో మేనేజ్మెంట్ చేసే సీనియర్లను మాత్రం జగన్ దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం ఉందనే వాదన పార్టీలోనూ వినిపిస్తోంది. వైసీపీకి నవార్ నెవర్గా మారుతున్న 2019 ఎన్నికల సమరానికి అన్ని రకాలుగా శక్తియుక్తులను జగన్ దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది.